హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు మీరు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నది కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఈరోజు మన వీడియో టాపిక్ నాకు చాలా 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 ఇష్టమైన టాపిక్ అన్నమాట. మెహందీ ప్రిపరేషన్, ఇన్స్టెంట్ మెహందీ ప్రిపరేషన్ అనమాట. ఇంట్లోనే వంట గోరింటాక్ని ఎలా తయారు చేసుకోవాలి, ఇది పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ ఇష్టమైన టాపిక్ అనమాట. గోరింటాకు అనేది కెమికల్స్ ఉన్న కోన్స్ అనేవి పిల్లలకు పెడుతుంటారు, అస్సలు పెట్టొద్దండి, అది అసలు మంచిది కాదు. ఇంట్లోనే ఇలా ఈజీగా గోరింటాక్ని ప్రిపేర్ చేసి పిల్లలకు పెట్టండి, వాళ్ళు చాలా హ్యాపీ అయిపోతారు. ఇది మా బాబుకు కూడా చాలా అంటే చాలా ఇష్టమైన గోరింటాక్ అనమాట, వాడు పెట్టుకుంటాడు. నేనైతే నా చేతికి పెట్టేసుకున్నాను, మీరు చూడొచ్చు. చూస్తున్నారు కదా ఎంత బాగా పండిందో, చూడండి. 10 మినిట్స్లో ఈ గోరింటాక్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు, 6 to 7 మంత్స్ అనేది స్టోర్ చేసుకోవచ్చు. ఇదేదో బాగుంది కదా, 10 మినిట్స్లో రెడీ చేసుకోవటం, 6 to 7 మంత్స్ వరకు స్టోర్ చేసుకోవడం. నాకైతే ఇది చాలా బాగా నచ్చిందండి. మనం ఎక్కడికైనా వెళ్ళాలి, అర్జెంటుగా టైం లేదు, పెళ్ళికి వెళ్ళాలి, లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు మనం మంచిగా రెడీ అవుతామండి. గోరింటాక్ అనేది మన లుక్ని అయితే మారుస్తుంది. చాలా ఇష్టంగా చాలామంది పెట్టుకుంటారనమాట. టైం లేదు అనుకున్న వాళ్ళకు కూడా ఇది చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. మనం స్టోర్ చేసుకుంటాం కాబట్టి మనకి ఎప్పుడు ఇష్టం ఉంటే అప్పుడు ఒక 10 మినిట్స్లో పెట్టేసుకుంటే పండిపోతుంది. ఎక్కువ టైం కూడా తీసుకోదు, రెడీ చేసుకోవడానికి టైం తీసుకోదు, అలాగే పండడానికి కూడా ఎక్కువ టైం తీసుకోదు అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. నా చేతికి నేను ఆల్రెడీ పెట్టుకున్నానని చెప్పాను కదండి, చూడండి ఎంత రెడ్ కలర్లో పండిందో. నేను ఎక్కువ టైం కూడా ఉంచుకోలేదన్నమాట, జస్ట్ ఒక 10 మినిట్స్ కూడా ఉంచుకోలేదు, నాకు తెలిసి 7 మినిట్స్ అట్లా ఉంచుకున్నాను. పండిపోయింది, చూడొచ్చు బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇప్పుడు ఈ మెహందీ ప్రిపరేషన్ ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మొదటిసారిగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉంటుంది బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడు నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది, మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. లేట్ చేయకుండా ఈ మెహందీ ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం రండి. మెహందీ ప్రిపరేషన్ ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల వామ్ అనేది వేసుకోవాలి, 3 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. మీకు ఎక్కువగా కావాలనుకుంటే ఇంకొద్దిగా ఎక్కువగా వేసుకోండి, తక్కువగా సరిపోతుంది అనుకుంటే ఇలా ఒక 3 టేబుల్ స్పూన్ అనేది తీసుకోండి. తర్వాత ఇంగ్రీడియంట్ వచ్చేసి షుగర్. షుగర్ అనేది ఇక్కడ నేను 4 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను. మీకు ఎక్కువగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువగా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. మనకి ఇంత క్వాంటిటీలోనే తీసుకోవాలి, అంత క్వాంటిటీలోనే తీసుకోవాలని ఏమీ లేదండి. మనకి నచ్చినంత క్వాంటిటీలో తీసుకోవచ్చు, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పటి వరకు ఎవరైనా గోరింటాకు తయారు చేయలేదు అనుకున్న వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు, బిగినర్స్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది, ట్రై చేయండి. ఈ రెండుతోనే మనం గోరింటాక్ అనేది తయారు చేసుకోవచ్చండి. కాకపోతే ఇందులో నేను ఇంకొక 2 ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేస్తాను, ఇవి మీకు ఆప్షనల్ అండి, కావాలనుకుంటే యాడ్ చేయండి లేదంటే స్కిప్ చేయండి. 1 టేబుల్ స్పూన్ టీ పౌడర్ని నేను యాడ్ చేసి బాగా మిక్స్ చేస్తున్నాను. టీ పౌడర్ అనేది మీకు ఆప్షనల్ అనమాట. తర్వాత ఇంగ్రీడియంట్ వచ్చేసి బెల్లం, 1 టేబుల్ స్పూన్ బెల్లాన్ని కూడా నేను యాడ్ చేస్తున్నాను. ఇవి రెండు కూడా నేను కలర్ కోసం యాడ్ చేస్తాను. ఓకే, మీకు కావాలనుకుంటే షుగర్ వాముతోనే మనకి రెడీ అయిపోతుంది, కలర్ రాదా అక్క అనుకుంటే వస్తుందండి. కాకపోతే బెల్లం టీ పౌడర్ అనేది ఇంకా మనకి మంచి కలర్ రావడానికి బాగుంటుందన్నమాట, అందుకే నేను యాడ్ చేశాను. మీకు ఇష్టం ఉంటే ఈ రెండు యాడ్ చేయండి, లేదనుకుంటే మీరు షుగర్ వాముతోనే రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక గిన్నె తీసుకున్నాను. గిన్నె తీసుకున్న తర్వాత అందులో మధ్యలో ప్రమిదని పెట్టుకున్నాను, ప్రమిద పైన ఇంకొక గిన్నె పెట్టుకున్నాను. మా దగ్గర ప్రమిద లేదు అనుకున్న వాళ్ళు ఇంకొక స్టీల్ గిన్నె అనేది పెట్టుకోండి, చిన్నది. లేకపోతే మన ఇంట్లో టీ గ్లాసులు లాంటివి ఉంటాయి కదా, చిన్న చిన్న గ్లాసులు, అది కూడా పెట్టుకోవచ్చండి. ప్రమిద ఏంటంటే నా దగ్గర ఉంది కాబట్టి నేను పెట్టాను, మీ దగ్గర లేకపోతే మీరు నేను చెప్పినట్టు చేయండి, గిన్నె కానీ ఏదైనా గ్లాస్ కానీ పెట్టుకోండి. మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ షుగర్ ఏదైతే మిశ్రమం ఉందో గిన్నె చుట్టూ రౌండ్గా వేసుకోవాలి, ప్రమిద పెట్టే ప్లేస్లో మాత్రం వేయొద్దనమాట. ప్రమిద ఉండంగా వేస్తే ప్రమిదలో పడుతుందని చెప్పేసి ప్రమిదని తీశాను. ఇప్పుడు ప్రమిద కూడా మధ్యలో పెట్టి గిన్నెని పెట్టుకున్నాను అనమాట. ప్రమిద మీద మీకు చూస్తే నీట్గా అర్థమవుతుంది కదా. ఇది కవర్ చేయడానికి ఇంకొక గిన్నెను దీని మీద పెట్టాను. ఇప్పుడు గ్యాస్ వెలిగించి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ గిన్నెను గ్యాస్ మీద పెట్టుకోవాలి. గిన్నె పెట్టాలని లేదండి, ఇలా బుడిపొచ్చినట్టు మన ఇంట్లో ప్లేట్లు ఉంటాయి కదా, ఈ ప్లేట్ అయినా సరిపోతుంది. మనకి ఆవిరి అనేది బయటకు వెళ్లకుండా చూసుకోవాలి. గిన్నె అంటే అందరికీ అందుబాటులో ఉంటుంది, ఈజీగా ఉంటుందని చెప్పేసి నేను ముందు గిన్నె పెట్టి చూపించాను. ఇప్పుడైతే నేను ఇలా మధ్యలో రౌండ్ ఉన్నట్లు బుడికొచ్చినట్టు ఉండే ప్లేట్ని అయితే వేశాను. వేసి దీని మీద కూలింగ్ వాటర్ అనేది నేను పోస్తున్నాను అనమాట. బాగా కూల్గా ఉన్న వాటర్ కానీ ఐస్ క్యూబ్స్ కానీ వేయండి. వేసి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో
10 to 15 minutes అనేది ఉంచండి, మనకి మెహందీ అనేది రెడీ అయిపోతుంది. మనం వాటర్ పోసిన వెంటనే అంటే ఒక నిమిషంలోనే మనకి ఆవిరి అనేది బయటకు వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఈ ఆవిరి అనేది ఎక్కువగా బయటకు పోకుండా చూసుకోవాలి. అప్పుడే మనకి ఎక్కువగా మెహందీ అయితే రెడీ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఆవిరి అనేది ఇలా మనకి బయటకు పోతే మెహందీ తక్కువ రెడీ అవుతుంది. ఆవిరి పోకుండా ఉండడానికి ఇంకా మనం ఇంట్లో చాలా రకాలుగా ట్రై చేస్తుంటాం కదా. చపాతీ పిండి కానీ మైదా కానీ తడిపి గిన్నె అంచుల చుట్టూ పెట్టి ప్లేట్ అనేది క్లోజ్ చేయండి. అప్పుడు మనకి ఆవిరి అనేది బయటకు పోదన్నమాట. అలా చేస్తే మనకి ఎక్కువ మెహందీ అనేది రెడీ అవుతుంది. ఆవిరి ఎంత తక్కువ పోతే మనకి అంత ఎక్కువగా మెహందీ అయితే రెడీ అవుతుంది. నేను ఎందుకు ఇంత క్లియర్గా చెప్తున్నానంటే, ఇప్పటివరకు ఎవరైనా మెహందీ ప్రిపరేషన్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం అనుకున్న వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ అవుతుంది. నేను అందుకే నీట్గా చెప్తున్నానమాట. 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో గ్యాస్ మీద ఉంచిన తర్వాత మన మెహందీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని బాగా చల్లగైన తర్వాత చూద్దాం. మెహందీ అనేది చూసారు కదా, పర్ఫెక్ట్గా రెడీ అయింది. మనకి లిక్విడ్ కూడా చాలా ఎక్కువగా వచ్చింది. ఆవిరి అనేది తక్కువగా పోతే మనకి లిక్విడ్ అనేది ఎక్కువగా వస్తుంది. నేను ముందుగా చెప్పాను కదండి. ఓకే, మెహందీ లిక్విడ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం మెహందీ అనేది ఎలా పెట్టుకోవాలి, ఈ లిక్విడ్లో ఇంకొక సూపర్ ఇంగ్రీడియంట్ అయితే యాడ్ చేయాలి, అదేంటో కూడా ఇప్పుడు నేను మీతో చెప్తాను. దానికంటే ముందు మనకి ఎంత లిక్విడ్ కావాలో, అంటే మనం ఒక చేతులు పెట్టుకుంటున్నామా రెండు చేతులకు పెట్టుకుంటున్నామా అనే దాన్ని బట్టి మనం లిక్విడ్ తీసుకోవాలి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ లిక్విడ్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇందులో నేను చెప్పిన సూపర్ ఇంగ్రీడియంట్ కుంకుమ. కుంకుమ ఇక్కడ రెడ్ కలర్లో ఉండేది తీసుకోండి, అంటే మెరూన్ రెడ్ కలర్లో కూడా మనకి కుంకుమ అనేది ఉంటుంది కదా, రెడ్ కలర్లో ఉండేది తీసుకోండి. కొంచెం కొంచెం కుంకుమ యాడ్ చేసుకుంటూ మనం దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక్కసారిగా మనం కుంకుమని యాడ్ చేస్తే గట్టిగా అవుతుంది, అలా కాకుండా కొంచెం కొంచెం కుంకుమని యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ గట్టిగైనా ప్రాబ్లం లేదండి, మన దగ్గర ఆల్రెడీ లిక్విడ్ ఉంటుంది కాబట్టి ఇంకొద్దిగా వేసుకోవచ్చు. ఓకే, గట్టిగా అయిపోయింది అని భయపడాల్సిన పని లేదు. నేను ఇక్కడ కొద్దిగా లిక్విడ్ని యాడ్ చేశాను. ముందుగా కొంచెం కుంకుమ యాడ్ చేశాను, తర్వాత కొద్దిగా లిక్విడ్ని యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఎలా ఉండాలి పెట్టుకోవడానికి మెహందీ అనేది ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. మనం స్పూన్తో మెహందీని తీసినప్పుడు స్పూన్ నుండి కిందకి ఇలా జారాలన్నమాట. అప్పుడే మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో మెహందీ అనేది రెడీ అయినట్టు. ఓకే, ఇప్పుడు ఈ మెహందీ లిక్విడ్ని ఎలా స్టోర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఇలా ఒక కంటైనర్లో ఈ లిక్విడ్ని వేసుకొని ఫ్రిడ్జ్లో దీన్ని 6 to 7 మంత్స్ అనేది స్టోర్ చేసుకోవచ్చు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మనం రెడీ చేసిన మెహందీని చేతికి ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ఈ ఇన్స్టెంట్ మెహందీతో మనకి నచ్చిన డిజైన్ వేసుకోవచ్చు. పెన్నుతో నేను ఇక్కడ రౌండ్గా చిన్న డిజైన్ అనేది వేశాను. నేను పెట్టి చూపిస్తాను చూడండి. డిజైన్ కూడా ఇక్కడ వీడియోలోనే వేస్తే వీడియో అనేది చాలా లెంత్ అవుతుందండి, అందుకే నేను ఆల్రెడీ పెన్తో వేసుకొచ్చాను. ముందైతే షూట్ చేశాను, కాకపోతే వీడియో లెంత్ అవుతుందని చెప్పేసి కట్ చేశాను అన్నమాట. కాబట్టి నేను ఆ పెన్నుతో డిజైన్ ఎలా వేశాను అనేది చూపించట్లేదు. ఓకే, ఇక్కడ నేను పెన్నుతో డిజైన్ అనేది వేసుకొచ్చాను కదా. ఇప్పుడు మెహందీ నేను పెట్టుకుంటున్నాను చూడండి. మనకి నచ్చిన డిజైన్ అయితే పెట్టుకోవచ్చండి. నేనైతే కొంచెం పెట్టు టూత్ పిక్తో పెట్టుకుంటున్నాను. మొత్తం డిజైన్ పెట్టి నేను మీకు మళ్ళీ చూపిస్తాను చూడండి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో డిజైన్ అనేది. ఓకే, 10 మినిట్స్ అనేది ఉంచుకున్నాను. 10 మినిట్స్ తర్వాత నేను వాష్ చేశాను చూడండి, ఎంత రెడ్ కలర్లో సూపర్గా పండింది కదా.
ట్రై చేయండి. పెళ్ళిళ్ళకి వెళ్ళాలనుకున్నా, ఫంక్షన్కి వెళ్ళాలనుకున్నా ఒక్క 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది. 10 మినిట్స్లో మనం పెట్టుకోవచ్చు అనమాట. పిల్లలకు పెడితే ఇంకా హ్యాపీ అయిపోతారు. నాకైతే ఇది చాలా అంటే చాలా నచ్చింది. మా ఇంట్లో అందరూ పెట్టుకున్నారు. ముందు మా బాబాయ్ అయితే ఫుల్ హ్యాపీ అనమాట ఈ మెహందీ చూసి. మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా, వీడియో అనేది చాలా ఈజీగా గోరింటాక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. దగ్గరలో మనకి ఉగాది ఫెస్టివల్ ఉంది కదండి, ట్రై చేయండి. ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. నాకైతే చాలా అంటే చాలా నచ్చిన గోరింటాక్ అనమాట ఇది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా, ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.